నెల్లూరులోని రిచ్ చిన్నపిల్లల హాస్పిటల్లో చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గ్రహణ మొర్రికి ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ అధినేత డాక్టర్ రవికుమార్ తెలిపారు. నెల్లూరులోని రిచ్ హాస్పిటల్లో ఉచిత శస్త్రచికిత్స వైద్య శిబిరాన్ని వైద్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్లోబల్ స్మైల్ ఫౌండేషన్ సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో చిన్నపిల్లలకు గ్రహణ మొర్రి ఆపరేషన్ను వైద్య చికిత్సను నిర్వహిస్తున్నట్లు వివరించారు. చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గ్రహణ మొర్రికి 1 సంవత్సరం వయసు లోపల ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు చిన్నపిల్లల్లో పుట్టుకలో వచ్చే అంగిడి చీలిక, పెదవ చీలిక, దీన్ని మనం గ్రహణ మొర్రి అంటాము. దాన్ని కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు. ఇది చాలా కామన్గా ఆల్మోస్ట్ 0.5% to 1% థౌజండ్ లైబర్స్లో ఉంటుంది కామన్గా. అందువల్ల చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ పేదరికం వల్ల, కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ వల్ల, తెలియకపోవడం వల్ల, ఆపరేషన్ చేసుకోకుండా చాలామంది పెద్దవాళ్ళని చూస్తున్నాం ఇప్పుడు. ఇది క్లెఫ్ట్ లిప్తో చాలామంది చూస్తున్నాం. సో వాళ్ళు అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు పుట్టిన 1 ఇయర్ లోపలే మనం బిడ్డ 6 కేసు వచ్చిన తర్వాత వెంటనే క్లెఫ్ట్ లిప్కి ప్యాలెట్కి ఆపరేషన్ చేయించుకుంటే మామూలుగా మాట్లాడగలుగుతారు, మామూలుగా పాలు తాగలుగుతారు, మామూలుగా తినగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఇదే విధంగా మనకు డాక్టర్ గారు చెప్పినట్టు ఒకవేళ ఇదే బాగా సక్సెస్ అయితే క్లెఫ్ట్ క్లినిక్ లాంటిది పెట్టి కంటిన్యూస్ రన్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. అందువల్ల ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించడం ఆశిస్తున్నాం. చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గ్రహణ మొరిని నివారించేందుకు ఆపరేషన్లను, ప్రత్యేక వైద్య చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు గ్లోబల్ స్మైల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉసామా హమ్దన్ తెలిపారు. చిన్నపిల్లల్లో వచ్చే గ్రహణ మొరిని నివారించేందుకు ఉచితంగా వైద్య సేవలను, ఆపరేషన్లను నిర్వహిస్తున్న రిచ్ హాస్పిటల్ నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. And the Global Smile Foundation is very happy to be in Nellore at the Rich Hospital here, and thank you for the hospitality that you've bestowed on us. We're looking at hopefully developing a comprehensive cleft care program in conjunction with Rich Hospital, where the patients will receive not only surgery and fragmented care, but completely integrated care, including speech therapy, psychosocial support, feeding, and other much needed services for the families. I think 12 to 16 patients, and based on the selection we might maybe do 1 or 2 teaching cases tomorrow, and then we can take it from there. The key point right now is to try for us to explore the opportunity for the hospital and the patient load. ఈ సమావేశంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.